మిషన్ దివ్యాస్త్ర విజయవంతమైంది భారతదేశం మొట్టమొదటిసారిగా ఎంఐఆర్వీ టెక్నాలజీ ప్రయోగించి సక్సెస్ఫుల్ అయింది అసలు ఏంటి ఎంఐఆర్వీ టెక్నాలజీ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటే ఒక క్షిపణి ద్వారా ఒకటేసారి రకరకాల వార్హెడ్స్ను పంపించడం ఒకటే లొకేషన్ కానీ డిఫరెంట్ లొకేషన్స్ కానీ ఈ టెక్నాలజీ ఫస్ట్ టైం ఇండియా అగ్ని ఫైవ్ మిసైల్ ద్వారా ప్రయోగించింది యాక్చువల్గా ఎంఐఆర్వి టెక్నాలజీ అనేది భారత్ లాంటి దేశాలకు చాలా అవసరం భారతదేశం యొక్క డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని ఫస్ట్ టైం ప్రయోగించి సక్సెస్ఫుల్ అయింది ఎంఐఆర్వి టెక్నాలజీని ఒరిస్సాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో దీన్ని టెస్ట్ చేశారు సక్సెస్ఫుల్గా మనం ఈ టెస్ట్ని కండక్ట్ చేసాం యాక్చువల్గా అగ్ని సిక్స్ మిసైల్లో ఇది చేయాల్సింది అయితే అగ్ని సిక్స్ ఫైవ్లోనే అగ్ని సిక్స్ వచ్చేదా కాకుండా అగ్ని ఫైవ్లోనే చేసామన్నమాట అగ్నిఫై మిసైల్ ద్వారా ఈ ఎంఐఆర్వి టెక్నాలజీని మనం ప్రూవ్ చేసాం అంటే ఒకటేసారి రకరకాల వార్హెడ్స్ని ఒకటే మిసైల్ ద్వారా మనం బయటకు వదలటం అనమాట ఎంఐఆర్వి టెక్నాలజీ ద్వారా ఒక సింగిల్ మిసైల్తో భారతదేశం ఇప్పుడు మల్టిపుల్ వార్హెడ్స్ను రకరకాల లొకేషన్స్కి డిప్లాయ్ చేయగలదు లేదా ఒకటే లొకేషన్కి కొంచెం కొంచెం టైం గ్యాప్తో డిప్లాయ్ చేయగలదు అనమాట ఇది స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ ఎన్ని వార్హెడ్స్ మనం టార్గెట్ చేస్తూ కూడా ఈ ఎంఐఆర్వి టెక్నాలజీని వాడొచ్చు అగ్ని ఫైవ్ మిసైల్ దీని రేంజ్ సిక్స్ కిలోమీటర్స్ ఇది కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే మన చుట్టుపక్కల ఉన్న శత్రు దేశాలకి భయం పుట్టేలా మనం ఈ టెక్నాలజీని ఇవాల్వ్ చేస్తాం చైనా ఇప్పటికే ఈ టెక్నాలజీ కలిగి ఉంది ఎంఐఆర్వి టెక్నాలజీ మొదటగా తయారు చేసిన దేశం అమెరికా ఆ తర్వాత సోవియట్ యూనియన్ యూకే ఫ్రాన్స్ అండ్ చైనా ఈ దేశాలన్నీ కూడా ఎంఐఆర్వి టెక్నాలజీని కలిగి ఉన్నాయి మిషన్ దివ్యాస్త్ర అంటే ఎంఐఆర్వి టెక్నాలజీకి సంబంధించి టెస్ట్ సంబంధించిన టార్గెట్స్ అన్ని మనం రీచ్ అయినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తెలియజేసింది బహుళ రీఎంట్రీ వెహికల్స్ను వివిధ టెలిమెట్రీ రాడార్ కేంద్రాలు నిశితంగా పరిశీలించాయని కూడా రక్షణ శాఖ తెలిపింది ఇక అగ్ని ఫైవ్ మిసైల్ గురించి ఒకసారి తెలుసుకుందాం భారతదేశం యొక్క ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అగ్ని సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎర్త్ టు ఎర్త్ మిసైల్ అనమాట ఇది అగ్ని ఫైవ్ అగ్ని ఫైవ్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఓ రూపొందించిన క్షిపణి ఇది సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ ఆరు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు ఈ ఖండాంతర క్షిపణి అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్ళగలదు అంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా తీసుకెళ్లగలదు ప్రధానంగా చైనా నుంచి ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టడానికి అగ్ని అగ్నిఫై అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది అగ్నిఫై ద్వారా మనం చైనాని పాకిస్తాన్ అనే రకరకాల దేశాలను కూడా టార్గెట్ చేయొచ్చు పూర్తిగా స్వదేశీయ టెక్నాలజీ ఇండిజినస్ టెక్నాలజీతో తయారు చేసిన అగ్నిఫై క్షిపణి జల భూ వాయు మార్గాల ద్వారా ప్రయోగించవచ్చు ఇప్పుడు అగ్నిఫై క్షిపణి ద్వారా ఎంఐఆర్వి టెక్నాలజీని కూడా టెస్ట్ చేసాం దాంతో మనం అగ్నిఫైలో టాప్లోకి చేరుకున్నట్టు ఎంఐఆర్వి టెక్నాలజీ వచ్చిందంటే ఇండియాని ఇంకా డీ కొట్టడం చాలా కష్టం ఎంఐఆర్వి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ ద్వారా రకరకాల హెడ్స్ను రకరకాల స్పీడ్స్లో రకరకాల డైరెక్షన్స్లో రకరకాల లొకేషన్స్ పంపించవచ్చు అదే దీని స్పెషాలిటీ ఎంఐఆర్వి అనేది చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు దీనిలో చాలా డెలికేట్ కాంబినేషన్స్ ఉంటాయి పెద్ద పెద్ద మిస్సైల్స్ చిన్న చిన్న వార్హెడ్స్ తర్వాత ఎక్యురేట్ గైడెన్స్ ఉండాలి దీనికి తర్వాత హెడ్స్ రిలీజ్ చేసే సీక్వెన్స్ బాగా స్ట్రాటజికల్గా ఉండాలి ఏ వార్ హెడ్ ఎన్ని క్షణాలకి ఎన్ని నిమిషాలకి బయటకు రిలీజ్ అవ్వాలి ఇవన్నీ కూడా ఎంఐఆర్వీ టెక్నాలజీలో చాలా కాంప్లెక్స్ డేటా అనమాట సో ఈ టెక్నాలజీ సక్సెస్ అవటం అంటే మాటలు కాదు